కొత్తగూడెం బీఆర్ఎస్ రాజకీయం వేడెక్కింది పోటాపోటీగా జరుగుతున్న ఆత్మీయ సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి బీఆర్ఎస్ జెండాలు లేకుండానే మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆత్మీయ సమావేశం పెట్టడం చర్చనీయాంశమైంది పార్టీ మారుతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంతకీ జలగం అడుగులు ఎటువైపు కొత్తగూడెంలో అసలేం జరుగుతోంది కొత్తగూడెం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది ఈ నియోజకవర్గం ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ సిపిఐకి ఇస్తుందని ఒకవైపు ప్రచారం సాగుతుంటే మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ నుంచే పోటీ చేయడానికి పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాతో పాటు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వైద్యశాఖ డైరెక్టర్ గడర శ్రీనివాసరావు సీటును ఆశిస్తున్నారు కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లిలో ఎమ్మెల్యే వనభ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది అయితే గత నాలుగేళ్ల నుంచి నియోజకవర్గానికి అడపాదడపా వస్తున్న జలగం వెంకట్రావు వారం రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఆదివారం తన అనుచర వర్గంతో కొత్తగూడెంలో ఏర్పాటు చేయకుండా పక్కనే ఉన్న అశ్వరరావుపేట నియోజకవర్గంలోని పట్వారీగూడెంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు దీనికి బీఆర్ఎస్లో ఉంటున్న జలగం ఆ పార్టీ జెండాలు లేకుండానే సమావేశం పెట్టడం హాట్ టాపిక్ గా మారింది దీంతో జలగం ఏదో ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చేస్తున్నారు తాను చేసిన అభివృద్ధే ఎజెండా అంటున్నారు జలగం వెంకట్రావు కొత్తగూడెం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని చెబుతున్నారు రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానని అనుచరులకు ఈ సమావేశంలో జలగం చెప్పారు పదవులు అలంకారప్రాయమేనని వాటంతటా అవే వస్తాయని ఆయన అన్నారు కొత్తగూడెం రేసులో ఉంటానని జలగం స్పష్టం చేశారు ఈసారి ఎన్నికల్లో చాలా మార్పులు చేసుకుంటాయని చెప్పారు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఎన్నికల్లో చాలా మార్పులు వస్తాయంటున్న జలగం నెక్స్ట్ స్టెప్ అనేది ఆసక్తికరంగా మారింది